అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మే 7వ తారీఖు గురువారం 2020వ సంవత్సరం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసదవు. దావీదు మాట్లాడుతూ ఈ కీర్తన ద్వారా తెలియచేస్తున్న అద్భుతమైన విషయం, శ్రమపడు వారిని నీవు రక్షించదు అని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు శ్రమపడేవారిని రక్షిస్తాడు. ఎవరైతే ఆయనకి విధేయులై వాక్యానుసారంగా నడుస్తూ భయభక్తులు కలిగి ఉంటున్నారో వారిని దేవుడు రక్షిస్తాడు. వారి శ్రమను ఆయన చూస్తున్నాడు గనక శ్రమలో ఉన్నటువంటి వారు విమోచించబడేటట్లు సహాయం చేసి వారికి రక్షణను కల్పిస్తాడు. అయితే గర్విష్ఠులు ఉన్నారు, చాలామంది గర్వముతో నిండిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వారు దేవునిని లక్ష్య పెట్టరు. అలాంటి వారికి దేవుడు విరోధి అయి వారిని అణిచివేస్తాడు. ఎందుకంటే వారు గర్వముతో జీవిస్తున్నారు. నేటికి చాలామంది కష్టం వచ్చినా కానీ, బలహీనతలు కలిగినా కానీ, సమస్యలు వచ్చినా కానీ దేవుని గుర్తించలేక గర్విష్ఠులుగానే ప్రవర్తిస్తున్నారు, కానీ దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నారు. అందుకే ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. శ్రమపడు వారిని రక్షిస్తాడు, గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణచివేస్తాడనే విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన ప్రభువ, నీ నామమున వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఉదయాన్ని బట్టి వందనాలు. కరోనా వైరస్ వ్యాపింపకుండానట్లుగా ఆ వ్యాధిని నివారణ కలిగించి అరికట్టండి. అలాగే స్థానిక సంఘాలను దీవించండి. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని ఆశీర్వదించండి. వారికి కావలసిన ప్రతి విధమైన దీవెనలు ఇచ్చి ప్రోత్సహించి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి.